డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 27వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది ప్రపంచ మొట్టమొదటి వైర్లెస్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన నార్వే. సో ఇటీవల నార్వే దేశం యొక్క రాజధాని అయిన ఓస్లోలో ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్లెస్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఈ నార్వే దేశంలోని ఓస్లోలో తిరిగే క్యాబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ ఎలక్ట్రిక్ కార్సు ఛార్జింగ్ చేసుకునే దానికి కోసంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద మనల్ని ప్రశ్న ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్లెస్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ స్టేషన్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు? సో నార్వే దేశం యొక్క రాజధాని అయిన ఓస్లోలో దీన్ని ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. నార్వే దేశం యొక్క రాజధాని ఓస్లో, నార్వే దేశం యొక్క కరెన్సీ నార్వేజియన్ క్రోన్, క్రొయేషియా యొక్క అత్యున్నత అవార్డు అందుకున్న ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. సో ఇటీవల మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ క్రొయేషియా దేశానికి అధికారిక పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ క్రొయేషియా యొక్క అత్యున్నత అవార్డు అయిన గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ కింగ్ థామస్ లేవ్ అవార్డుని ఈ క్రొయేషియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ అయిన కొలిందా గ్రాబర్ కిట్రోవిచ్ దీన్ని మన భారతదేశం యొక్క రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్కి అందించడం జరిగింది. క్రొయేషియా యొక్క రాజధాని జాగ్రెబ్, క్రొయేషియా యొక్క కరెన్సీ క్రొయేషియన్ కూనా, క్రొయేషియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ కొలిందా గ్రాబర్ కిట్రోవిచ్, క్రొయేషియా యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఆంద్రెజ్ ప్లెంకోవిచ్. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2వ విడత కేంద్ర సాయంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 313.88 కోట్ల రూపాయలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, అలాగే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం తీసుకున్నట్లయితే దీంట్లో 2 రకాలు ఉంటాయి. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏదైతే ఉందో దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, 2022 సంవత్సరం నాటికి మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వడం ఈ అర్బన్ ప్రాంతాల్లో దీని యొక్క ముఖ్య లక్ష్యం. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అంటే 2022 సంవత్సరం నాటికి మన భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఈ కుటుంబాలకి, ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో పేదలు, వారికి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. సో దీనికోసంగా దీన్ని 2015 జూన్ 25వ తేదీన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి 1 లక్ష రూపాయల నిధుల్ని ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పథకం ద్వారా మనం చూసినట్లయితే మన భారతదేశం మొత్తం కూడా 4041 పట్టణాల్లో 2 కోట్ల మంది పేదలకి ఈ సొంత ఇల్లు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద నిర్మించివ్వడం జరుగుతుంది. సో ఈ పథకం పట్టణాల్లో ఈ జాతీయ పట్టణ నివాస మిషన్గా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. 2018-19 బడ్జెట్లో మనం చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి మొత్తం 27,505 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. మరలా ఇప్పుడు 2019-20 తాత్కాలిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 25,853 కోట్ల రూపాయలని కేటాయించింది. సో ఇప్పుడు దీనిలో భాగంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2వ విడత కేంద్ర సాయంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 313.88 కోట్ల రూపాయలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోక్సభ వ్యయ పరిశీలకుడిగా గోపాల్ ముఖర్జీని నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా 17వ లోక్సభ ఎలక్షన్ల కోసం ఈ అభ్యర్థులు ఎంతైతే ఖర్చు చేస్తున్నారో ఆ ఖర్చుని పరిశీలించడం కోసంగా గోపాల్ ముఖర్జీని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోక్సభ వ్యయ పరిశీలకుడిగా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని నియమించింది? గోపాల్ ముఖర్జీ. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? సునీల్ అరోడా. స్పెషల్ ఒలింపిక్స్ ప్రపంచ సమ్మర్ గేమ్స్లో కౌశిక అశోక్ అద్వైత్కి రజత పథకం దక్కింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కౌశిక అశోక్ అద్వైత్ ఇటీవల అబుదాబిలో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ ప్రపంచ సమ్మర్ గేమ్స్లో రజత పథకాన్ని సాధించడం జరిగింది.
యాపిల్ కార్డు కోసం గోల్డ్మన్ సాక్స్ మరియు మాస్టర్ కార్డ్తో యాపిల్ ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ గోల్డ్మన్ సాక్స్ అలాగే మాస్టర్ కార్డు రెండు కూడా ఈ యాపిల్ కోసంగా ఒక కార్డ్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో యాపిల్ కార్డ్, క్రెడిట్ కార్డు, సో దీన్ని ఈ యాపిల్ ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐఫోన్స్లో ఈ గూగుల్ స్టోర్లోంచి వేరు వేరు యాప్స్ని కొనడానికి వాటికి ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది. యాపిల్ కార్డ్, రైట్? సో యాపిల్ కార్డ్, క్రెడిట్ కార్డు, సో దీనికోసంగా ఇటీవల యాపిల్ దేనితో భాగస్వామ్యం కుదుర్చుకుంది? గోల్డ్మన్ సాక్స్ మరియు మాస్టర్ కార్డ్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. యాపిల్ ఐఎన్సీ యొక్క ప్రజెంట్ సీఈఓ టిమ్ కుక్, అలాగే యాపిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో యాపిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. దుబాయ్ ఇండస్ట్రియల్ పార్క్లో ప్రపంచపు అతిపెద్ద ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైక్లింగ్ హబ్ ప్రారంభించడం జరిగింది. దుబాయ్లో ఇటీవల ఇండస్ట్రియల్ పార్క్లో ప్రపంచపు అతిపెద్ద ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైక్లింగ్ హబ్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ప్రారంభించింది వచ్చేసి ఎన్విరో సర్వ్ సంస్థ దీన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఈ ఎలక్ట్రికల్ వేస్ట్ కానీ, ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ, అలాగే రిఫ్రిజిరేటర్ కానీ వీటన్నిటిని కూడా రీసైక్లింగ్ చేయడం జరిగింది. దుబాయ్ ఇండస్ట్రియల్ పార్క్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైక్లింగ్ హబ్ని ఇటీవల ప్రారంభించింది ఎవరు? ఎన్విరో సర్వ్ సంస్థ. సో దీన్ని ప్రారంభించడానికి టోటల్గా దీనికి అయిన ఖర్చు వచ్చేసి $5 million. ది ప్రాజెక్ట్ ఈజ్ సపోర్టెడ్ బై ద స్విస్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఫినాన్స్ ఏజెన్సీ. సో ఈ దుబాయ్ ఇండస్ట్రియల్ పార్క్లో ప్రపంచపు అతిపెద్ద ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైక్లింగ్ హబ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సపోర్ట్ చేసింది స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఫినాన్స్ ఏజెన్సీ. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైక్లింగ్ హబ్ని ఎక్కడ ప్రారంభించారు? దుబాయ్ ఇండస్ట్రియల్ పార్క్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించింది ఎవరు? ఎన్విరో సర్వ్. దీన్ని ఏర్పాటు చేసింది ఎన్విరో సర్వ్. దీనికోసం మొత్తం ఆయన ఖర్చు వచ్చేసి $5 million. దీనికి సపోర్ట్ చేసింది స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఫినాన్స్ ఏజెన్సీ. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మస్కట్లో జరిగిన సీ మాస్టర్ 2019 ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఛాలెంజ్ ప్లస్, లేదా దీన్ని ఉమెన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీంట్లో మన భారతదేశం తరఫున జి సత్యన్ కాంస్య పథకాన్ని పొందడం జరిగింది. అలాగే మన భారతదేశం తరఫున అర్చనా కామత్ వచ్చేసి U21 కేటగిరీలో సిల్వర్ మెడల్ని పొందడం జరిగింది. సో ఈ టోర్నమెంట్ పేరు సీ మాస్టర్ 2019 ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఛాలెంజ్ ప్లస్, లేదా దీన్ని ఉమెన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీన్ని ఇటీవల ఉమెన్ యొక్క రాజధాని అయిన మస్కట్లో నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మన భారతదేశం తరఫున జి సత్యన్ వచ్చేసి కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. అలాగే అర్చనా కామత్ వచ్చేసి U21 కేటగిరీలో సిల్వర్ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఒమన్ దేశం యొక్క రాజధాని మస్కట్, ఒమన్ దేశం యొక్క కరెన్సీ రియాల్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ప్రతిరోజు మీకు ఫ్రీగా PDF ఫార్మెట్లో మేము ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా PDF ఫార్మెట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా ప్రతిరోజు మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.